నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఏపీ ఉద్యోగులకు పిఆర్సీ ఖరారైంది ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని సిఎస్ కమిటీ ప్రతిపాదించిన దానికంటే ఎక్కువగానే సీఎం జగన్ పిఆర్సీని ప్రకటించారు ఐఆర్ కంటే తగ్గిన పెండింగ్లో ఉన్న డిఏలన్నీ కలిపి చెల్లించడం వల్ల జీతాలు ఎంతో కొంత పెరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఇరవై మూడు శాతం పీఆర్సీ ప్రకటించడం చిన్న విషయం కాదనే వాదన వినిపిస్తోంది ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి పండుగ ముందే పిఆర్సీ ఖరారైంది ఉద్యోగులు అడిగినంత కాకపోయినా వారు నిరుత్సాహపడకుండా పీఆర్సీ ప్రకటించారు సీఎం జగన్ జీతాలు తగ్గకుండా చూస్తామని ఎంతో కొంత పెరిగేలా నిర్ణయం ఉంటుందని చెప్పినట్టే ఇరవై మూడు శాతం పీఆర్సీ అమలు చేస్తామన్నారు లక్షలాది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లతో పాటు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీపికబురు అందించారు కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా వారికి భారీ ప్రయోజనాలను చేకూర్చుతూ పీఆర్సీతో పాటు పలు అంశాలపై కీలక ప్రకటన చేశారు ఉద్యోగులకు ఇరవై మూడు శాతం ఫిట్మెంట్తో పెరిగే వేతనాలను ఈ నెల నుంచే ఇవ్వనున్నట్లు తెలిపారు ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా పదివేల రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మంచి చేయాలని ఈ బాధ్యతను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు ఉద్యోగుల పదవీ విరమణ వయసును అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచుతూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు దీనిని జనవరి ఒకటవ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు పెండింగ్ ఈ నెల నుంచే చెల్లిస్తామని చెప్పారు అటు ఉద్యోగుల ఆకాంక్షలను ఇటు రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని రెండింటినీ కూడా బేరీజు వేసుకొని ఉద్యోగులకు వీలైనంత మంచి చేయాలి అన్న తపన తాపత్రయంతో సెట్మెంట్ను ఇరవై మూడు శాతంగా నిర్ణయించడం జరిగింది అధికారుల కమిటీ చెప్పిన పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం కన్నా దాదాపు తొమ్మిది శాతం పెంచి ఫిట్మెంట్ ఇస్తా ఉన్నాము సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ లో ఎంఐజీ లేఅవుట్స్ లోని ప్లాట్లలో పది శాతం రిజర్వ్ చేయడమే కాకుండా ఇరవై శాతం రిబేట్తో ఇవ్వనున్నట్లు తెలిపారు దీనికోసం నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారు ఉద్యోగులు ఎవ్వరికీ కూడా ఇంటి స్థలం లేదనే మాట లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు ఉద్యోగులకు ఇచ్చే రిబేటు సర్కారే భరించనుంది పీఆర్సీపై గురువారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించిన సీఎం జగన్ రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని చెప్పినప్పటికీ గంటల వ్యవధిలోనే ప్రకటన చేశారు శుక్రవారం ఉదయం సిఎస్ ఆర్థిక ప్రతినిధులతో సమావేశమై వారి సమక్షంలోనే పీఆర్సీ ఫిట్మెంట్తో పాటు పలు సమస్యలను పరిష్కరిస్తూ స్పష్టమైన ప్రకటన చేశారు రాష్ట్ర విభజన వల్ల ఏర్పడ్డ సంక్లిష్ట సమస్యలు కోవిడ్ కారణంగా తలెత్తిన ప్రతికూల పరిస్థితులు ఒమిక్రాన్ ప్రభావం దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావం చూపబోతోందనే పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలని ప్రభుత్వం ఉద్యోగులకు సూచించింది ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు ఒక భాగమని సంక్షేమం అభివృద్ధి సంతృప్తికరంగా అందాలంటే ఉద్యోగుల సహాయ సహకారాలతోనే సాధ్యమని గుర్తుచేసింది ఉద్యోగుల్ని కుటుంబ సభ్యులుగానే భావిస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారు సిఎస్తో కూడిన అధికారుల కమిటీ పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం మించి ఫిట్మెంట్ ఇవ్వలేమని రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు సమస్యలను అన్ని కోణాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక వాస్తవిక ఫిగర్ను వారు చెప్పినప్పటికీ అటు ఉద్యోగుల ఆకాంక్షలను ఇటు రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని ఉద్యోగులకు వీలైనంత మంచి చేయాలన్న తపన తాపత్రయంతో ఫిట్మెంట్ను ఇరవై మూడు శాతంగా నిర్ణయించింది సర్కార్ అధికారుల కమిటీ చెప్పిన పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం కన్నా దాదాపు తొమ్మిది శాతం పెంచి ఫిట్మెంట్ ఇచ్చారు సీఎం ఇరవై మూడు శాతం అనేది పిఆర్ సి కమిషనర్ ఒరిజినల్ గా రికమెండ్ చేసింది ఇరవై మూడు శాతం అనేది అందరు గమనించాలి ఇరవై ఏడు శాతం అయ్యారు ఇస్తున్నారు కాబట్టి ఇవ్వమని చెప్పారు అంతేగాని ఇరవై మూడు శాతం ఒరిజినల్ ఫిట్మెంట్ ఆయన ఇచ్చినటువంటి ఫిట్మెంట్ అదే కాబట్టి మరి అది తగ్గకుండా వారు ఇవ్వటం జరిగింది మరి ఒక్కోసారి ఎక్కువ కోరుకుంటాం కానీ అది ప్రభుత్వం కొన్ని అన్ని బెనిఫిట్స్ కూడా చూడాలి మేము ఉద్యోగ నాయకులుగా మా బెనిఫిట్ ఒకటే కాకుండా మాతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కూడా ఈ రోజు ఇవ్వాలనేది మా కోరిక సో కొన్ని కావాలంటే కొన్ని మరి ఒక్కోసారి కొన్ని ప్లేస్లో తగ్గాల్సి వస్తుంది రెండు వేల పద్దెనిమిది జులై ఒకటి నుంచి పీఆర్సీ రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి నుంచి మానిటరీ బెనిఫిట్ అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది కొత్త జీతాలు ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకొస్తాయి సీఎస్తో కూడిన అధికారుల కమిటీ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పది నెలల ముందే అంటే ఈ నెల నుంచే ఆ జీతాలు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు కొత్త స్కేల్ను రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్ ఉద్యోగులకు కూడా రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి నుంచి అమలు చేస్తామని చెప్పారు అలాగే అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా మాతో పాటు తారీఖు వన్ వన్ ట్వంటీ టూ నుంచి పెరిగిన జీతాలు కూడా ఇస్తున్నారు ఇది ఎప్పుడు కూడా జరగలేదు ఎప్పుడో నిదానంగా వచ్చేటివి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకు కానీ మాతో పాటు ఇస్తున్నారు సీఎస్ తో కూడిన అధికారుల కమిటీ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పింది అయితే ఉద్యోగుల ప్రభుత్వంగా రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచే అంటే ఇరవై ఒక్క నెలల ముందు నుంచే మానిటరీ బెనిఫిట్స్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్ ముప్పైలోగా ప్రొబిషన్ కన్ఫర్మేషన్ ప్రక్రియను పూర్తి చేసి సవరించిన విధంగా రెగ్యులర్ జీతాలను ఈ ఏడాది జులై జీతం నుంచి ఇస్తామని ప్రకటించారు ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు పీఎఫ్ జిఎల్ఐ లీవ్ ఎన్కాష్మెంట్ తదితరాలన్నీ ఏప్రిల్ నాటికి పూర్తిగా చెల్లించాలని సీఎం ఆదేశించారు పీఆర్సీ అమలు చేసే నాటికి పెండింగ్ డిఏలు ఉండకూడదని ఉద్యోగులు కోరిన తరుణంలో దానికి తగ్గట్టుగానే అన్ని డిఏలు ఒకేసారి జనవరి జీతంతో కలిపివ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నారు జూన్ ముప్పైలోగా ఈ నియామకాలన్నీ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం కు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు రెండు వారాల్లో సమస్యలు పరిష్కరించాలని గడు నిర్దేశించారు ఈ కమిటీ ఉద్యోగుల ప్రతినిధులతో మాట్లాడి వారి సూచనలు సలహాల ప్రకారం మంచి పాలసీ వచ్చేలా చూస్తుంది సిపిఎస్ కు సంబంధించి కూడా టైం లైన్ పెట్టుకున్నారు ఇప్పటికే కేబినెట్ కమిటీ వేశారు జూన్ ముప్పైలోగా ఒక మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం విస్తృత ప్రాతిపదికను డైవర్స్ క్రైటీరియా పరిగణలోకి తీసుకుని సైంటిఫిక్ పద్ధతుల్లో ఒక వ్యక్తి కాకుండా ఏకంగా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సెంట్రల్ పే రివిజన్ కమిషన్ ప్రతిపాదనలను అమలు చేస్తుంది దాన్ని యథాతథంగా తీసుకుని ఇప్పటికే అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి ఇక నుంచి ఏపీలో కూడా ఇదే పద్ధతి పాటిస్తారు ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో అడగకపోయినా రిటైర్మెంట్ వయసును అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం జగన్ చెప్పారు రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి నుంచే ఈ నిర్ణయం అమలవుతుందని చెప్పారు ఐఆర్ ఇరవై ఏడు శాతం ఇస్తూ ఫిట్మెంట్ ఇరవై మూడు శాతం ఏమిటనే అసంతృప్తి ఉద్యోగులకు ఉండొచ్చని అయితే ఐఆర్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ఆర్థిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి మరోసారి సూచించారు గత రెండేళ్లుగా పదిహేను శాతం చొప్పున రాష్ట్ర ఆదాయం తగ్గుతున్నా ఉద్యోగులకు వీలైనంత మేలు చేయాలనే ప్రయత్నించామన్నారు పీఆర్సీ ప్రకటించడానికి ముందు ఏపీ సర్కార్ సుదీర్ఘంగా కసరత్తు చేసింది ఉద్యోగుల ఆకాంక్షలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని బేరీజు వేసుకుని నిర్ణయం ప్రకటించింది కర్ర విరక్కుండా పాము చావకుండా జాగ్రత్తలు తీసుకుంది ఏపీలో కొన్నాళ్లుగా పీఆర్సీ అంశం హీట్ పెంచేసింది ఒక్కో ఉద్యోగ సంఘం ఒక్కో డిమాండ్ తెరపైకి తెచ్చింది ఉద్యోగ సంఘాలు కోరుతున్న ఫిట్మెంట్కు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకపోవడంతో పడింది విడతల వారీగా సిఎస్ కమిటీ ఆర్థిక శాఖ అధికారులు ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు అయితే ఇవేవీ ఫలించలేదు ముఖ్యమంత్రితో భేటీకి అవకాశం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి ఎట్టకేలకు ముఖ్యమంత్రితో సమావేశం తర్వాతే పీఆర్సీపై స్పష్టత వచ్చింది మొదట ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని ఆరా తీసిన జగన్ తర్వాత ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు ఉద్యోగ సంఘాలతో జరిగిన మొదటి సమావేశంలో వారి ఆకాంక్షలన్నీ నోట్ చేసుకుని మళ్లీ అధికారులతో భేటీ అయ్యారు ఉద్యోగుల డిమాండ్లు ఎంత మేరకు నెరవేర్చగలమో ఆరా తీశారు ఉద్యోగుల ఆకాంక్షలు సిఎస్ కమిటీ సిఫార్సులకు మధ్య మార్గంగా ఫిట్మెంట్ ఖరారు చేశారు రెండు రోజుల పాటు వరుస సమావేశాలు జరిపిన ముఖ్యమంత్రి పీఆర్సీ సమస్యకు తెరదించారు మేము పెండింగ్ ఉన్నటువంటి పదహారు వందల కోట్ల నుంచి ఇరవై ఒక కోట్లకు వెళ్లిపోయిందో అవన్నీ కూడా జూన్ నెల ఏప్రిల్ నెల మొత్తం కూడా పేమెంట్ ఇస్తామన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇస్తున్నటువంటి ఎంప్లాయీస్ చాలా వరకు సాటిస్ఫై దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఫిట్మెంట్ సంబంధించిన ప్రకటనలో రిటైర్మెంట్ వయసు పెంపు నిర్ణయం ఉద్యోగ సంఘాలను కూడా ఆశ్చర్యపరిచింది ఎవరు అడగకపోయినా రిటైర్మెంట్ వయసును అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచారు ఈ పెంపుతో దేశంలోనే అతి ఎక్కువ రిటైర్మెంట్ వయసు ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది ఉద్యోగులు అడిగినంత పీఆర్సీ ఇవ్వలేని పరిస్థితులు ఉన్న తరుణంలో రిటైర్మెంట్ వయసు పెంచి సంతోష పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది ఈ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలన్నీ ఏకగ్రీవంగా స్వాగతించాయి అయితే మీ ఊహించని విషయం ఏంటంటే ఈ రిటైర్మెంట్ ఏజ్ అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచడం పెండింగ్ డీఏలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకేసారి ఒకే విడతలో రిలీజ్ చేయటం ఇది చాలా ఎంప్లాయీస్కి చాలా లాభంగా చేకూరే విషయం ఇది మేము కూడా ఊహించలేదు సో ఆ రకంగా ఉద్యోగుల యొక్క జీతాల్లో ఇరవై మూడు పర్సెంటేజ్ ఫిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఉద్యోగుల జీతాల్లో ఒక కన్సిడరబుల్ ఇంక్రీజ్ అయితే కనుక ఖచ్చితంగా వస్తుంది ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు నిజంగా ఇది ఓ గుడ్ న్యూస్ ప్రస్తుతం తెలంగాణలో పదవీ విరమణ వయసు అరవై ఒక్కేళ్లుగా ఉంది అంతకు మించి అన్నట్టు మరో ఏడాది అదనంగా సర్వీసులో ఉండే అవకాశమిచ్చారు జగన్ అంటే రెండేళ్ల పాటు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు జీతంతో పాటు ఇతర సౌకర్యాలు కూడా పొందే సదావకాశం దక్కనుంది సిపిఎస్ రద్దు అనేది వైసీపీ ఎన్నికల హామీ అయితే ఇటీవలి కాలంలో సిపిఎస్పై ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రకటనలపై ఉద్యోగులు ఆందోళన చెందారు జగన్ అధికారంలోకొచ్చి ముప్పై నెలలైనా సిపిఎస్పై ఓ నిర్ణయం తీసుకోలేదని అధికారులకు మొరపెట్టుకుంటూ వచ్చారు ఇప్పుడు పై కూడా వ్యవధితో కూడిన నిర్ణయం ఉంటుందని సీఎం ప్రకటించడంతో కాస్త ఊరట దక్కినట్లయింది రిటైర్మెంట్ వయసు పెంపు విషయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా కొందరు కారణంగా చూపిస్తున్నారు రిటైర్మెంట్ వయసును పెంచితే ఉద్యోగులు ఎవరైనా స్వాగతిస్తారే కాని వ్యతిరేకించరు మరోవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగాలేదు రెండేళ్లుగా దిగజారిన ఆర్థిక పరిస్థితులు ముంచుకొస్తున్న కరోనా మూడో వేవ్తో భవిష్యత్ ఆదాయంపై కూడా సందిగ్ధత నెలకొంది దీంతో ఏ మేరకు ఆదాయం వస్తుంది ఎంత మేరకు ఖర్చు పెట్టగల అని ప్రభుత్వం లెక్కలు వేసుకోవడానికి కూడా వీల్లేకుండా పోయింది ఇప్పటికే కరోనా ప్రభావం లేకపోయినా నవంబర్తో పోలిస్తే డిసెంబర్ నెలలో ఏపీ ఆదాయం తగ్గిందని స్వయంగా సీఎం జగనే చెప్పారు జనవరి ఒకటి నుంచి కేసులు పెరుగుతున్న తరుణంలో జనవరి ఆదాయం మరింతగా తగ్గే అవకాశం కనిపిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రిటైర్ అయితే వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం కూడా ఆర్థికంగా భారమవుతోంది దీంతో రిటైర్మెంట్ వయసు రెండేళ్లు పెంచితే ఈలోగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా కుదుటపడుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎప్పటికప్పుడు పెరిగే నిత్యావసరాల ధరలు ఇతర ఖర్చుల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేసే జీతాల పెంపును ఫిట్మెంట్ అంటారు కేంద్రం పదేళ్లకొకసారి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లకోసారి వేతన సవరణ చేస్తోంది నిర్ణీత గడువు నాటికి ఉద్యోగికి ఉన్న మూల వేతనానికి అప్పటికి ఉన్న డిఏను ఫిట్మెంట్గా ఇచ్చే మొత్తాన్ని కలిపి కొత్త మూల వేతనాన్ని నిర్ధారిస్తారు అయితే ఉద్యోగుల మూల వేతనాలకు సంబంధించి నిర్ణీత పే స్కేల్ ఉంటుంది ఉద్యోగి కొత్త మూల వేతనాన్ని ఆ పే స్కేల్లో ఉన్న మొత్తానికి సర్దుబాటు చేస్తారు దీనికి ఇతర అలవెన్సులు కలిపి మొత్తం జీతాన్ని లెక్కిస్తారు పే రివిజన్ కమిషన్ దీనినే క్లుప్తంగా పిఆర్సి అంటారు ఉద్యోగుల వేతనాలను ఐదేళ్లకోసారి సవరించేందుకు ఈ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉంటారు కేంద్ర ఉద్యోగులకు సంబంధించిన ఇలాంటి కమిటీని పే కమిషన్ అంటారు తెలుగు రాష్ట్రాల్లో పే రివిజన్ కమిషన్ అని పిలుస్తారు ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం ఇవ్వాలి భత్యం ఎంత వంటివి ఈ కమిషన్ సిఫార్సు చేస్తుంది కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి ఆ మేరకు ఉద్యోగుల వేతన సవరణ జరుగుతూ వస్తోంది కమిషన్ చెప్పిన దానికి మించి వేతనాలు పెంచడం సంప్రదాయంగా జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో వేతన సవరణ సంఘాలను ఏర్పాటు చేసే విధానం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైంది ఏపీ చరిత్రలో ఇంటరిమ్ రిలీఫ్ కంటే తక్కువగా ఫిట్మెంట్ ఇచ్చిన చరిత్ర ఇప్పటివరకూ లేదు అయితే ఈసారి ప్రత్యేక పరిస్థితుల తరుణంలో ఐఆర్ కంటే తక్కువగానే పీఆర్సీ ఖరారు చేయాల్సి వచ్చింది అయినా సరే ఉద్యోగుల జీతాలు తగ్గకుండా ఎంతో కొంత ఎక్కువే వచ్చేలా ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం మొదట్నుంచి చెబుతూ వచ్చింది అందుకు తగ్గట్టుగానే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉద్యోగులు మరీ చిన్నబుచ్చుకోకుండా ఫిట్మెంట్ విషయంలో ఉభయతారకంగా వెళ్లారు ఫిట్మెంట్ ప్రతి ఐదేళ్లకు వస్తారు జరుగుతుంది అదే విధంగా డిఏలు ఒకేసారి అంటే మామూలుగా అయితే ఏం చేస్తున్నారు ఈ సంవత్సరం ఒకటియే మళ్ళా ఈ సంవత్సరానికి ఇంకొకటి మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ డిఏ ఇలా వంతులు వారికి వస్తున్నాయి సరే బెనిఫిట్ చూసే వాళ్ళకి రకాల కనిపెడచ్చు ఇదేంటి పిఆర్ ఫిట్మెంట్ తగ్గిపోయింది డిఏలు తీసుకొచ్చి ఇచ్చారంటే మరి వాళ్ళు చూసేది గల్లా ఒకటే వాళ్ళ దగ్గర నుంచి ఆ గల్లా అని తీయాలి కాబట్టి వాళ్ళు ఆ రకంగా చూస్తారు చాలా సహజం ఇది ఇన్నాళ్లు సచివాలయ ఉద్యోగులు తమ భవిష్యత్ ఏంటా అని బెంగపెట్టుకున్నారు రెండేళ్లు పూర్తయినా పర్మనెంట్ చేయలేదని భయపడుతున్నారు వారికి కూడా జగన్ గుడ్ న్యూస్ చెప్పారు సచివాలయ ఉద్యోగులకు జూన్ ముప్పైలోగా ప్రొబెషన్ కన్ఫర్మేషన్ చేసి జీతాలు పెంచుతారు మొత్తం మీద ప్రభుత్వం ఉద్యోగుల మధ్య పీఆర్సీ జీతాల పెంపు వ్యవహారం ఇబ్బందులేవీ లేకుండా పరిష్కారమైంది ఏపీ పీఆర్సీ అంశం రాజకీయంగానూ చర్చకు తెరలేపింది ఈ అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకునపడుతుందని భావించారు ఉద్యోగులు అడిగినంత పీఆర్సీ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుందనే అంచనాలు వేశారు అయితే సీఎం ప్రకటన తర్వాత ఉద్యోగ సంఘాలన్నీ సంతృప్తి వ్యక్తం చేశాయి ఏపీలో పీఆర్సీ అంశం రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అందరికీ క్లారిటీ ఉన్న తరుణంలో ఉద్యోగుల ఆకాంక్షల్ని ప్రభుత్వం ఎలా నెరవేరుస్తుందా అని అందరూ ఎదురు చూశారు అధికారులు ప్రభుత్వ సలహాదారులు మంత్రులతో జరిగిన చర్చల తర్వాత కూడా ఉద్యోగులు సంతృప్తి చెందకపోవడంతో చివరకు ఏం జరుగుతుందా అని చర్చోపచర్చలు జరిగాయి కానీ సీఎంతో మీటింగ్ తర్వాత అంతా క్లారిటీ వచ్చేసింది జగన్ ఉద్యోగులతో ఎలా వ్యవహరిస్తారా అని ఎదురుచూసిన వాళ్లకి ముఖ్యమంత్రి పాజిటివ్ నిర్ణయంతో ఆన్సర్ ఇచ్చారు ఉద్యోగులు అడిగినంత పీఆర్సీ ఇవ్వకపోయినా చిన్నబుచ్చలేదనే భావన కలిగేలా చేశారు ప్రభుత్వ ఇబ్బందుల్ని వివరించి ఉద్యోగుల్ని కన్విన్స్ చేశారు అనుకున్నంత పిఆర్సీ ఇవ్వకపోయినా రిటైర్మెంట్ వయసు పెంచారని మానిటరీ బెనిఫిట్స్ కూడా అడిగిన తేదీ నుంచే ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు పిఆర్సీపై ఉద్యోగులతో చర్చల్లో కూడా జగన్ వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు ఎక్కడా ఉద్యోగులు ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా చూశారు తెలంగాణ ప్రభుత్వంతో పోల్చుకోవద్దని అక్కడి ఆదాయం ఏపీ ఆదాయం వేర్వేరని ముందే చెప్పారు తెలంగాణ ఇచ్చిన ఐఆర్ ఎంత ఏపీలో ఇచ్చిన ఐఆర్ ఎంత తెలంగాణ ఇచ్చిన పీఆర్సీ ఎంత ఎప్పటి నుంచి అమలవుతోంది ఏపీలో ప్రకటించిన పీఆర్సీ ఎంత ఎప్పటి నుంచి అమలవుతుంది ఈ లెక్కలన్నీ చూసుకుంటే ఎవరు ఎక్కువ ప్రయోజనం పొందుతారు లాంటి విషయాలన్నీ ఉద్యోగులకు వివరించారు గతంలో అధికారుల కమిటీ మంత్రులు కూడా ఇవే విషయాలు ఉద్యోగులకు చెప్పారు ఉద్యోగులకు వీలైనంత ఎక్కువ ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతోనే పీఆర్సీ ప్రకటనకు సమయం తీసుకున్నామని చివరకు అన్ని అంశాలు బేరీజు వేసుకుని తుది నిర్ణయం ప్రకటించామని ఏపీ సర్కార్ చెబుతోంది ఏపీలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఈ సంక్షేమ భారం కూడా ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని ముందే చెప్పింది సంక్షేమ పథకాల విషయంలో ఎవరూ ఏం మాట్లాడలేని పరిస్థితి ఉంది గతంలో ఎప్పుడూ లేని విధంగా పథకాలకు తేదీలు ప్రకటించి మరీ ఠంచనుగా లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నామని జగన్ పదే పదే చెబుతూ వచ్చారు అదే విషయాన్ని ఉద్యోగుల దగ్గర కూడా ప్రస్తావించారు కోవిడ్ పరిస్థితుల్లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఆర్థికంగా భారమైన పథకాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమేనని గతంలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటనలు చేశారు ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే సీఎం ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులేనని చెప్పినట్టుగా విశ్లేషణలు వస్తున్నాయి సీఎస్ కమిటీ ప్రతిపాదించిన పీఆర్సీ పద్నాలుగు శాతం ఏపీ జేఏసీ ఏపీ అమరావతి జేఏసీ అడిగింది యాభై శాతం పైనే సచివాలయ సంఘం మాత్రం ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు శాతం ఆశించింది ప్రస్తుతం ఉద్యోగులకు ఇస్తున్న ఐఆర్ ఇరవై ఏడు శాతంగా ఉంది ఇప్పుడు జగన్ ఇరవై మూడు శాతం పిఆర్సీ ప్రకటించారు సిఎస్ కమిటీ కేంద్ర వేతన సంఘం ప్రతిపాదనల్ని దృష్టిలో పెట్టుకుని పద్నాలుగు శాతాన్ని తెరపైకి తీసుకొచ్చింది దీనిపై మొదట్లోనే ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి కేవలం కేంద్ర పీఆర్సీనే పరిగణలోకి తీసుకున్నారని కేంద్ర ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ గురించి మాట్లాడడం లేదని మండిపడ్డాయి ప్రభుత్వ సలహాదారులు మంత్రులతో జరిగిన చర్చల్లో కూడా ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టాయి సీఎస్ కమిటీ ప్రతిపాదనలపై సీఎం కూడా లోతుగా చర్చించారు ఇకపై కేంద్ర పే కమిషన్ సిఫార్సులకు అనుగుణంగానే పీఆర్సీ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగులకు లాభమా నష్టమా అనే చర్చ కంటే ఉద్యోగులకు సముచితంగా ఉందనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతోంది క్లిష్ట పరిస్థితుల్లో ఈ మాత్రం పీఆర్సీ ఇవ్వడం చిన్న విషయం కాదనే వాదన వినిపిస్తోంది ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని ఆర్థిక నిపుణులు కూడా సూచించారు ఉద్యోగ సంఘాలు మొదట్లో కొన్ని ప్రతిపాదనలు పెట్టినా ఆ తర్వాత చర్చోపచర్చలతో కాస్త మెత్తబడ్డారు వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించారు ప్రతి విషయానికి తెలంగాణతో పోల్చుకోవద్దని సీఎం కూడా గట్టిగా చెప్పారు ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్ భారం అన్నీ తెలంగాణ కంటే ఏపీకి చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు కొన్ని విషయాల్లో దేశంలోనే ఎక్కువ భారం ఏపీ మోయాల్సి వస్తోందని కూడా ఉదాహరణలతో సహా వివరించారు సాధారణంగా పీఆర్సీ ఇచ్చేటప్పుడు అప్పటి రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అయినా తెలంగాణలో అయినా పీఆర్సీకి ముందు పక్క రాష్ట్రంతో పోల్చి చూసుకోవడం అలవాటుగా మారిపోయింది తెలంగాణ ఉద్యోగులు కూడా పీఆర్సీ ఇచ్చే ముందు ఏపీలో ఐఆర్ఏ ఇరవై ఏడు శాతం ఇస్తున్నారనే విషయాన్ని ప్రస్తావించారు ఇప్పుడు ఏపీ ఉద్యోగులు కూడా పీఆర్సీ ప్రకటనకు ముందు తెలంగాణ ఉద్యోగుల జీతభత్యాల గురించి ప్రస్తావించారు ఇలాంటి కంపారిజన్స్ వస్తాయని ముందే ఊహించిన ఏపీ సర్కార్ అన్ని లెక్కలు రెడీ చేసి పెట్టింది రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి తెలంగాణలో ఏపీలో ఇచ్చిన పీఆర్సీ ఐఆర్ లెక్కల్ని ఉద్యోగుల ముందుంచింది ఉద్యోగుల వాదనను తోసిపుచ్చుతున్నట్టు కాకుండా వాళ్లు కన్విన్స్ అయ్యేలా వాస్తవాలు వివరించింది ఓ దశలో అధికారులు ఉద్దేశపూర్వకంగా తక్కువ పీఆర్సీకి ఫిక్స్ చేయాలనుకుంటున్నారని ఉద్యోగులు భావించారు అయితే సీఎంతో భేటీ తర్వాత అపోహలన్నీ తొలగిపోయి అన్ని విషయాలపై క్లారిటీ వచ్చిందంటున్నారు అడగకుండానే ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసి రిటైర్మెంట్ వయసు పెంచిన జగన్ హెచ్ఆర్ఏ సిపిఎస్ రద్దు విషయంలో కూడా సానుకూలంగా స్పందిస్తారని ఉద్యోగులు ఆశిస్తున్నారు ఇది వాళ్ళ స్టోరీ బోర్డు మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుసుకుందాం కిపాచింగ్ వాచింగ్ ఎన్టీవీ